మేధావీ మేధయా ఆత్మజ్ఞానలక్షణయా ప్రజ్ఞయా సంయుక్త. ఆత్మజ్ఞానము అనే లక్షణ శబ్దానికి సంస్కృతంలో తెలుగులో అనే, ఆత్మజ్ఞానలక్షణయా ప్రజ్ఞయా, ఆత్మజ్ఞానము అనే ప్రజ్ఞతో కూడి ఉన్నవాడు. ఆత్మజ్ఞానం అనగానేమి? ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? మీరు చాలా ఓపెన్ మైండ్ తోటి విని ఆలోచించి మీరు పరిశీలించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇంకా ఏదో పురాణ కాలక్షేపం కింద కాదు కదా. మరి తర్వాత మీరు ఒక కండిషనింగ్ పెట్టుకుని వింటే కూడా ఏం ఉపయోగం? చాలా ఓపెన్గా వినాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్పడం అంటే, పీపుల్ ఆర్ కండిషన్డ్, బ్యాడ్లీ కండిషన్డ్, బ్యాడ్లీ ఆర్ ఫుల్లీ. కాబట్టి మీరు ఏది చెప్పినా ఆ కండిషనింగ్లోకి ఫిట్ అయ్యేది చెప్పారనుకోండి, ఇట్ మూవ్స్ ఫార్వర్డ్. కండిషనింగ్లో ఫిట్ కానిది చెప్పారనుకోండి, ఇట్ బౌన్సెస్ బ్యాక్. అలా ఉంటారు జనం. దానివల్ల ఈ పాఠాలు చెప్పడంలో అదొక పెద్ద ఆటంకం ఉంటుంది. దాన్ని దాటి చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ప్రతివాడికి ఓ ఐడియా ఉంటుంది ఆత్మజ్ఞానం గురించి. మీకు ఆత్మజ్ఞానం గురించి ఒక ఐడియా ఉందనుకోండి, ఐడియా అంటే ఒక భావన లేక ఒక ధారణ ఉందనుకోండి, దేని గురించి అయితే మీకు ఒక ఐడియా లేక ధారణ ఉంటుందో దానిని మీరు పరిశీలించి తెలుసుకునే అవకాశము ఉండదు. ఎందుకంటే మీరు దానిని చూసినప్పుడల్లా ఆ ఐడియా అడ్డంగా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక అతనితో మాటామాట దెబ్బలాడారనుకోండి, పొద్దున్న 7 గంటలకు దెబ్బలాడారనుకోండి. దెబ్బలాడి మీ దారిని మీరు వెళ్తారో ఆయన ఆ దారిని ఆయన వెళ్తాడు, ఏదో వాక్యాలు పరుషంగా మాట్లాడుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు. మీకు ఐడియా ఫార్మ్ అవుతుంది ఆ వ్యక్తి గురించి, మీకు ఒక ఐడియా ఫార్మ్ అవుతుంది ఆ వ్యక్తి పరుషమైన వాడు, మనకి ప్రతికూలుడు అనే ఐడియా ఫార్మ్ అవుతుంది. మొన్నాడు మళ్ళీ అదే వ్యక్తి మీకు తారసిల్లాడు అనుకోండి, మీరు ఎలా చూస్తారు ఆ వ్యక్తి గురించి? వీడు ప్రతికూలుడు. ఇప్పుడు వీడు ప్రతికూలుడు అనేది మీకు ఆ వ్యక్తి యొక్క స్వరూపమా లేక ఆ వ్యక్తి గురించి మీకున్న భావనయా? మీకున్న భావన. తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తిని మొన్నాడు చూసినప్పుడు మీరు ఆ వ్యక్తిని ప్రతికూలుడు అన్నట్టుగా చూస్తారా లేక ఇతను ఒక వ్యక్తి ఒక మనిషి మనలాగే అని చూస్తారా? ప్రతికూలుడు అనే చూస్తారు. ఎందుకు అలా చూస్తున్నారు? ఎందుకంటే నిన్న మీకు ఒక ఐడియా ఏర్పడింది అతని గురించి. ఈ ఐడియాకే మరో పేరు ఇమేజ్. ఆ వ్యక్తి గురించి మీకు ఒక ఐడియా ఉన్నది అంటే ఆ వ్యక్తి గురించి మీకు ఒక ఇమేజ్ ఉన్నది. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి మీ ముందు కనబడినప్పుడు మీరు ఆ వ్యక్తిని చూడలేరు, ఎందుకంటే ఆ వ్యక్తి కనబడుతూనే ఆ ఇమేజ్ ముందుకు వచ్చేస్తుంది. ఆ ఇమేజ్నే మీరు చూస్తారు. అంటే ఇమేజ్ ఆ వ్యక్తికి మీ చూపుకు మధ్యలో ఇమేజ్ అడ్డంగా వస్తుంది. కాబట్టి మీకు వీడు ప్రతికూలుడు అనే చూస్తారు. ఆ జ్ఞానంలో వీడు ప్రతికూలుడు అనే జ్ఞానమే కలుగుతుంది. ఒకప్పుడు కోయిన్సిడెంటల్లీ అది కరెక్ట్ అవ్వచ్చు. కోయిన్సిడెన్స్, అతను కూడా ప్రతికూలంగానే మీతో 2వ రోజు కూడా ప్రతికూలంగానే మాట్లాడాడు అనుకోండి, మీకున్న ఇమేజ్ కరెక్ట్ ఇమేజ్ అని మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ అతనిలో ఆ ప్రతికూలత లేదనుకోండి, మీరు పుట్టులో కాలేసినట్టు అయినది, మీరు మిస్టేక్ చేసినట్టు అయినది. ఈ దృష్టాంతం అంతా ఇంత ఎలాబరేట్గా నేను ఎందుకు చెప్పానంటే, ఒక వ్యక్తి గురించి కానీ ఒక పదార్థం గురించి కానీ మీకు ఏదైనా ఒక ధారణ, ఒక భావన, ఒక ఐడియా, అనదర్ నేమ్ ఫర్ అన్ ఇమేజ్ అప్పటికే ఉన్నట్లయితే, మీరు ఆ వస్తువుని కరెక్ట్గా ఎటువంటి ఆటంకము లేకుండా చూడగలిగే శక్తి ఉండదు. మీరు చూడలేకపోతారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందండి. ఒక ఆయన నాతో అన్నారు, నేను ఈ బస్సులో ఆ టైంలో రైల్వే స్టేషన్లో ఉండిపోయాను, నాకు ఈశ్వరుణ్ణి ఆరాధించే భాగ్యం అవకాశం చేయజారిపోయింది అన్నారు. అంటే నేను నన్ను అలా ఎందుకు అనుకుంటున్నారు? రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఓ సీట్లో కూర్చునే ఉన్నారు, బహుశా ఆ కూర్చునే ఉన్నాను, మీ హృదయంలో ఈశ్వరుడు ఉండనే ఉన్నాడు,
మీ నోట్లో గాయత్రి మంత్రం ఉండనే ఉన్నది, రామనామము ఉండనే ఉన్నది, హృదయంలో ఈశ్వరుడు ఉండనే ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని ఆరాధించేటువంటి అవకాశం చెడిపోయింది, చేజారిపోయింది, నేను లాస్ అయ్యాను, లూజ్ అయ్యాను అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అలా అనుకోవడం తప్పు కదా అని నేనన్నా. అంటే ఆయన ఏమన్నారో కృష్ణ, అదేమిటో ఎలా మాట్లాడతావు? ఈశ్వరుడు అంటే లింగరూపంగా ఉంటాడు, ఆ బరిమిలో ఉంటాడు, అభిషేకం చేస్తే అది ఈశ్వరారాధన అవుతుంది, కానీ మరో రకంగా ఎలా అవుతుంది అని అన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఈశ్వరుడు గురించి ఆయనకున్న ఐడియా, ఈశ్వరుని ఆరాధించుట అనగానేమి అనే దాని గురించి ఆయనకున్న అభిప్రాయం, భావము, అది ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఆటంకమైపోతుంది. అది మీరు గమనించారా? లోకంలో అలా అనుకోరు. కాబట్టి ఒక వస్తువును మీరు దర్శించబోరినప్పుడు, చూడాలని మీరు అనుకుంటే ఆ వస్తువు గురించి మీకు ఏ ఐడియా ఉండరాదు. ఒకవేళ ఏదైనా ఐడియాస్ అప్పటికే ఉన్నట్లయితే మీరు ఆ ఐడియాస్ అడ్డు రాకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎప్పుడు మీరు అటువంటి జాగ్రత్త తీసుకోగలుగుతారంటే, మనకి ఉన్న ఐడియా లేకపోతే ఒక ఇమేజ్, అది మనం వస్తువుని దర్శించినప్పుడు అడ్డు వస్తుంది అనే సత్యం మీకు గుర్తించినప్పుడు మాత్రమే మీరు ఆ విధంగా సరిగ్గా చూడగలుగుతారు. సరిగ్గా చూచుట అంటే ఏమిటో చెప్తున్నా మీకు, దానికే జ్ఞానము అని పేరు. జ్ఞానం అంటే ఏమిటండి? ఏదో చూడడం, ఏదో అనుకోవడం, దాన్ని జ్ఞానం అనరు. సరిగ్గా చూచుట ఆత్మజ్ఞానము, తనను తాను సరిగ్గా తెలియట. చూచుట అంటే తెలియట అని అర్థం, తనని తాను సరిగ్గా తెలియట. ఇప్పుడు నేను ఐసే నేను బ్రాహ్మణుడను అని నేను అన్నాననుకోండి. నవ్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ మీ, నా గురించి నాకు ఒక ఐడియా ఉండనే అప్పటికే ఉన్నది, ఒక ఇమేజ్ నా గురించి నాకు ఒక ఇమేజ్ ఫిక్స్ అయి ఉన్నది. ఇప్పుడు నా వైపు నేను చూసిన ప్రతిసారి అహం బ్రాహ్మణ అనే చూస్తాను నేను. అంటే ఇప్పుడు నేను దేనిని చూస్తున్నాను? నా స్వరూపాన్ని చూస్తున్నానా, లేక నాకు నా గురించి నాకు ఉన్న ఐడియాని చూస్తున్నానా? ఐడియాను చూస్తున్నాను. అంటే నా స్వరూపమును చూచుటకు నా గురించి నాకు ఉన్న భావజాలం ఏదైతే కలదో అది ఏ ఆటంకమైపోతూ ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే అహం బ్రాహ్మణ ఇది నా అంటాను నేను. నాకేం బ్రాహ్మణులు అంటే వ్యతిరేకమేం లేదు, బ్రాహ్మణుల గురించి నాకేం తప్పుడు అభిప్రాయం ఏమీ లేదు. ఐ రెస్పెక్ట్ ఆల్ దాట్. బట్ నేను అహం దగ్గరకు వచ్చేప్పటికీ అహమస్మి అని అంటాను అంతే. అహం బ్రాహ్మణ అస్మి అని నేను అన్నాను, అహమస్మి అని అంటాను. ఎప్పుడైతే అహమస్మి అని అన్నానో దాని అర్థం ఏంటో తెలుసునండి, నేను ఆత్మవిచారమునకు యోగ్యుడను అని అర్థం. అంటే తనని తాను పరిశీలించుటకు, తనని తాను తెలిసే ప్రయత్నమును చేయుటకు అర్హత ఎప్పుడొస్తుందో తెలుసునండి, తన గురించి తనకు ఒకనొక భావము స్థిరముగా లేనప్పుడు మాత్రమే అటువంటి అర్హత వస్తుంది. నేను సన్యాసిని, నేను పీఠానికి అధ్యక్షుడను, నేను వీళ్ళందరికీ గురువును, నేను బ్రాహ్మణుడను, నేను పండితుడను, నేను తెలుగువాడిని, నేను హిందువును, నేను తెలంగాణ వాడిని, ఇవన్నీ ఐడియాస్ పెట్టుకుంటే మనిషి తన గురించి, వాడికి తన స్వరూపం గురించి తెలుసుకునే యోగ్యతయే ఉండదు. అయితే త్యాగం అనగానేమి? త్యాగం అంటే ఏమిటో తెలుసునండి, ఒక భావమును జారవిడుచుటయే త్యాగము. అది పెద్ద త్యాగం. మీ జేబులో రూపాయి ఎవరి వాడికి ఇవ్వడం అది పెద్ద త్యాగం కాదు. నేను బ్రాహ్మణుడను అనే ముద్ర ఏదైతే ఉన్నదో ఆ ముద్ర సమాజం వేసిపెడుతుంది, ఆ ముద్రని కుటుంబం ఆ ముద్రను వేస్తుంది. ఆ ముద్రని అలాగే అట్టిపెట్టుకోవడంలో కొంత ప్రయోజనం, కొంత లాభం కూడా ఉంటుంది, కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రాహ్మణ సమావేశం అవుతుందనుకోండి, దాంట్లో గెలిపి భోజనం చేస్తే కరవచ్చు. అహం బ్రాహ్మణ అనే ముద్ర ఉన్నట్లయితే, ఆ ముద్ర లేకపోతే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు కూడాను. అప్పటికే ముద్ర ఉందనుకోండి సమస్య లేదు, అవసరమైతే చొక్కా విప్పి వెళ్ళి
భోజనం చేసాక రావచ్చు. కాబట్టి నేను బ్రాహ్మణుడను అనే ఒక ఫిక్సేషన్ ఏదైతే కలదో ఇట్ కమ్స్ విత్ ఎ ఫ్యూ బెనిఫిట్స్. సమ్టైమ్స్ ఇట్ ప్రూవ్స్ టు బి ది ఆపోజిట్. ఎవరో ధర్నా చేస్తున్నారనుకోండి, అరే ఈ పెపనాయిని పట్టుకుని నాలుగు మొత్తులు మొత్తం రా అని నాలుగు నలుగురు కలిసి మొత్తేసారనుకోండి, వీడి పని అయిపోతుంది అక్కడికి. కాబట్టి ఈ తనకు నుంచి తనకు ఉన్న ఒక భావజాలము, అది ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి అది కుటుంబం నుంచి వచ్చింది, సమాజం నుంచి వచ్చింది. దానిని వీడు జార విడిచిపెట్టగలడా? దానిని విడిచిపెట్టగలడా? అది త్యాగం. నేను మహాత్ములనే కలిశాను, నాకు మా మిత్రులుగా ఉండేవారు. ఆయన అయా మీ పేరేమిటండి అని ఎవరైనా అడిగితే, అడిగినప్పుడు కానీ లేకపోతే సందర్భం ఉన్నప్పుడు కానీ, నా పేరు ఫలానా సరస్వతి అని చెప్పేవారు. నన్ను ఎవడో అడిగారు మీ పేరు తత్వ విధానంద అని చెప్పాను. నేను సరస్వతి అని చెప్పలేదు. నేను ఆయన నన్ను పోటు పొడి సరస్వతి అని చెప్పు అని అన్నా. ఆ ఎందుకులేండి సరస్వతి, మన సరస్వతులు అన్నాను. ఏదో మాట వరుసగా అన్నారు. మీ సంప్రదాయం ఏమిటని అడిగితే అప్పుడు చెప్పొచ్చు, అయ్యా నువ్వు సరస్వతివా భారతివా అని ఎవరైనా అడిగారనుకోండి చెప్పొచ్చు. నేను భారతిని కాదు బాబు, నేను భారతిని అంటే శృంగేరి వారి నా మీద కోర్టు కేసు కూడా వేసినా నేను ఆశ్చర్యపడక్కర్లేదు, నేను సరస్వతిని అని చెప్పొచ్చు అప్పుడు. కాబట్టి మామూలుగా అలా చెప్పక్కర్లా. మామూలుగా ఏదో పేరు చెప్తే, ప్రాక్టికల్ కోసం ఏదో పేరు ఉండాలి కాబట్టి పేరు చెప్తే సరిపడుతుంది. నేను ఫలానా అనే ఒక ఐడెంటిఫికేషను కలిగి ఉండడము, అది ఏమవుతుందో తెలుసునండి, అది ఒక గొప్ప అనుకుంటారు జనులు. అది ఒక గొప్ప అనుకుంటారు, అది ఒక మంచి లక్షణం అని అనుకుంటారు. కానీ అదియే ఆత్మజ్ఞానమునకు ఆటంకము. ఈ సంగతి తెలియాలంటే వాడికి ఎంతటి వివేకం ఉండాలో మీరు ఆలోచించండి. అంటే ఇటు ఎదురీత, అందరూ ఎటువైపు సమాజం అంతా ఇటు ప్రవహిస్తోందో అటు చూడడం మానేసి, ఎందుకంటే దాంట్లో సారం లేదు కనుక, మీరు ఆపోజిట్ డైరెక్షన్లో చూడగలిగినప్పుడు మాత్రమే మీకు ఆత్మస్వరూపమును తెలుసుకునే ఆ షార్ప్నెస్, ఆ ప్రజ్ఞ మీకు లభిస్తుంది. దానికి మేధ అని పేరు. అంటే తన గురించి తనకు ఎటువంటి ధారణ, భావన, ఐడియా, ఇమేజ్ లేని సందర్భంలో మాత్రమే, అనగా అటువంటి ఇమేజెస్, ఐడియాస్నన్నిటినీ కూడా త్యాగం చేసిన వాడు మాత్రమే త్యాగీ సత్వ సమావిష్ట, అది అసలైన త్యాగము, మేధావి వాడు మాత్రమే ఆత్మస్వరూపమును అరయుటకు అర్హుడు అగును. అంచేతనే రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన అహమస్మి అనేదాన్ని నువ్వు మెడిటేట్ చేయి అనో, లేకపోతే కోహం నేను ఎవరు అనే విషయంలో మెడిటేట్ చేయి అనో చెప్పేవారు. అంటే నీ గురించి నీకున్న భావాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి నీ స్వరూపంలో నువ్వు నిలిచి ఉంటే సరిపడుతుంది అని చెప్పేవారు. శంకరాచార్యుల యొక్క సాధన షట్కము, నిర్వాణ షట్కము కానీ లేక దశశ్లోకి కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపుల్ మీద బేస్ అయి రచించబడి ఉన్నాయి. శంకరాచార్యులు చెప్పలేదు అహం జగద్గురు అని ఆయన అనలేదు. ఆయన ఏమన్నారంటే నా గురువు నా శిష్య అన్నారు. నేను గురువుని కాదు కాబట్టి శిష్యుడిని కూడా కాదు. నేను ఏదో అది గురువైతే కాదు, శిష్యుడైతే కాదు. దెన్ వాట్ ఆర్ యూ? ఐఎమ్ వాట్ ఐఎమ్. కాబట్టి ఆ రకంగా అటువంటి ఓపెన్నెస్, ఇమేజెస్ అండ్ ఐడియాస్ ఆర్ ఆబ్స్టకిల్స్ ఫర్ నాలెడ్జ్ అనే వివేకము, అదొక పెద్ద వివేకం. ఇమేజెస్ అండ్ ఐడియాస్ ఆర్ ఆబ్స్టకిల్స్ ఫర్ నాలెడ్జ్. ఇప్పుడు మీకు రూపాన్ని చూస్తారు, ఆ రూపాన్ని చూసిన వెంటనే దిస్ ఇస్ పాట్ అని మీరు అంటారు, దిస్ ఇస్ పాట్ అని. ఇప్పుడు ఆ పాట్ అన్నది అది దట్ ఈస్ అన్ ఐడియా ఇంప్రింటెడ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో ఆ ఐడియా బాగా ఇంప్రింట్ అయి ఉన్నది. ఎంత లోతుగా ఇంప్రింట్ అయి ఉన్నదంటే ఆ రూపము ఎక్కడ కనబడినా పాట్ అనేస్తారు మీరు. పాట్ అన్నది ఇట్స్ ఎన్ ఇమేజ్, ఇట్స్ ఎన్ ఐడియా దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. ఆ వస్తువును చూడగానే అలవాటు ప్రకారంగా పాట్ అనేస్తున్నారు. హ్యాబిట్ బై హ్యాబిట్ బై హ్యాబిట్ ఆఫ్ ఐడియా బై హ్యాబిట్ ఆఫ్ ఇమేజ్ దాన్ని మీరు పాట్ అనేస్తున్నారు.
అది వాస్తవంలో పాట్ కాదు, అది మృతికేత్యవ సత్యం అని శృతి చెప్తున్నా. కాబట్టి ఆచారంభణం వికారో నామధేయం, దట్ నేమింగ్, నేమ్, పేరు పెట్టడం. పేరు ఎప్పుడు పెడతాడు? ఐడియా ఉండబట్టి పేరు పెడతాడు. ఆ ఇమేజ్ ఉంటుంది లోపల, దాన్ని బట్టి పేరు పెడతాడు. నువ్వు పేరు పెట్టడం మానేసి ఆ ఇమేజ్ని ప్రక్కన పెట్టి చూసినట్లయితే నీకేం కనపడుతుందో తెలుసిన, మట్టి కనపడుతుంది. ఒక ఇమేజ్, ఏ నేమ్ అసోసియేటెడ్ విత్ ది ఇమేజ్ బై హ్యాబిట్, అది నామరూపములు ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో నీకు మట్టి కనపడదు, కుండ అంటూ ఉంటావు. నీకు తోడు మొత్తం సమాజంలో అందరూ కుండ అంటున్నారు కాబట్టి కరెక్ట్. ఇదే ఎలక్షన్, ఇది 2019 ఎలక్షన్ వస్తుంది, అప్పుడు సమాజం అంతా ఏమన్నారన్న దానికి విలువ. ఇలాంటి విషయాల్లో ఎలక్షన్ ఉండదు. ఇక్కడ ఇక్కడ సత్యమునకు ఎంతమంది సపోర్ట్గా ఉన్నారన్నది ఉండదు, ఒక్కడు చెప్పినా సత్యమేది. కాబట్టి ఆత్మజ్ఞానము అనే ప్రజ్ఞ, ఆత్మజ్ఞాన లక్షణ ప్రజ్ఞ, ఆత్మజ్ఞానము అనే ప్రజ్ఞ, దానికి మేధ అని పేరు. అది ఉండడము చాలా కఠినమైన విషయం. అది ఎవరికి ఉండదో తెలిసినా, చిన్నప్పటి నుంచి జీవితకాలము వేదాంత శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళకు కూడా ఉండదు. వేదాంత శాస్త్రానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ మఠ ఆర్ పీఠాక అధ్యక్షుడిగా ఉన్నవాడికి కూడా ఆ ప్రజ్ఞ ఉండకపోవచ్చు, అది మీకు ఉండొచ్చు. ఇది ఎవళ్ళ, ఇదేమి వారసత్వం కాదు, ఇది ఇది వారసత్వ పాలిటిక్స్ లాంటిది అనుకుంటున్నారా ఏమన్నా నాయన? వారసత్వం కాదు, ఆ ప్రజ్ఞ ఉన్నవాడిది అది. ఇప్పుడు మోడీ గారికి ఏం వారసత్వం ఉంది? ఆ ప్రజ్ఞ ఉంది, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అంతే. అంతే తప్ప ఇది ఒక వారసత్వానికి సంబంధించింది కాదు. ఇది ఈ ఆత్మజ్ఞాన రక్షణ ప్రజ్ఞ అన్నది, అది మీకు ఉండొచ్చు. అదే మాకెక్కడి నుంచి వస్తుందండి మేము అయోగ్యం అంటే, మీరు మేము అయోగ్యులం అనే ఐడియా మీకు ఆల్రెడీ ఉండిపోతే ఇట్స్ ఓకే, అది మీకు రాదు. నేను అయోగ్యుడిని, నేను పాపిని అని మీరే మిమ్మల్ని తిట్టేసుకుంటూ ఉంటే ఆ ప్రజ్ఞ మీలో లేదని అర్థం. ఐడియా ఇస్ ఐడియా, అది సోకాల్డ్ గుడ్ ఐడియా అయినా ఐడియానే, బ్యాడ్ ఐడియా అయినా ఐడియానే. నేను పాపిని అనే ఐడియా మీకుందనుకోండి, మీ స్వరూపాన్ని మీరు తెలియలేకపోతారు. కాబట్టి ఆ ఐడియా కూడా ఉండరాదు. అంచేతనే ఈ మేధ చాలా కష్టం, ఇటువంటి మేధ చాలా కష్టం. మేధావి చిన్న సంశయ, మేధావిత్వాదేవా చిన్న సంశయ, మేధావి గనుకనే సంశయములు లేనివాడు. అంటే ఇటువంటి ఓపెన్నెస్, ఇటువంటి వివేకము, వివేకము అనేక సందర్భాల్లో అవసరమవుతుంది. వివేకము ఉదాహరణకి ఇక్కడ ఐడియాస్ అండ్ ఇమేజెస్ అనేవి ఆత్మజ్ఞానమునకు ఆటంకమోగును అని తెలియట, అది ఒక గొప్ప వివేకము. అటువంటి వివేకము గలవాడు మాత్రమే మేధావి అనబడతాడు. అటువంటి మేధావికి మాత్రమే సంశయములు లేని జ్ఞానము ఉంటుంది, చిన్న సంశయ. సో ఎలాగ చిన్న సంశయ అంటే, చిన్న అవిద్యాకృత సంశయ యస్య, అది ఎవరికైతే సంశయము సందేహము కలదో వాడు ఆ సందేహములన్నీ నశించిపోయినప్పుడు చిన్న సంశయ అనబడును. సంశయ అంటే ఉభయకోట్యవగాహి అవగాహీ సంశయ అని దానికి ఒక డెఫినేషను. పెండులంలాగా ఇదా అదా అదా ఇదా ఇదా అదా అనే సంశయంలో ఉంటాడు మనిషి. సాధారణంగా మనుషులు అలా ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా మంత్రం ఒకటి తీసుకొని సాధన చేయాలి అని ఒక ఆయన అనుకుంటాడు. అనుకుంటే నాలండి పొట్టుగాని అడుగుతాడు. అడిగితే నేను అంటాను, మీరు గాయత్రీ జపం చేస్తున్నారంటే చేస్తున్నా, సరిపడుతుంది ఇంకే మంత్రమో అక్కర్లేదు అని నేను అంటాను. అంటే ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకా అలా సంశయమే, గాయత్రీ మంత్రం చాలన్నాడే ఆయన. మరి ఊళ్ళో వాళ్ళందరూ చేతగాని వాళ్ళ ఇవేవో రకరకాల మంత్రాలు చేస్తున్నారు, అష్టాక్షరం అంటున్నారు, ఏకాదశాక్షరని, త్రయోదశాక్షరని, ఇవేవో గొప్ప గొప్ప పేర్లతోటి, చతుర్దశాక్షరని, చాలా పెద్ద అట్టహాసంగా ఈ మంత్రాలన్నీ కూడా చెప్తున్నారు చేస్తున్నారు కదా, దాంట్లో ఏదైనా సారం ఉందేమో, గాయత్రీకి ఒక్కదానితోటి ఎన్ని ఏమవుతుంది అని
అనే అని ఇలాగ ఊగిసలాట ఊగిసలాట ఇటు నుంచి అటో అటు నుంచి అటు పెండ్యూలం దాన్ని సంశయ అంటారు ఊగిసలాట. తర్వాత ఏమిటో ఆత్మవిద్య అంటాడు ఆయన, ఆత్మజ్ఞానము తప్ప ఇంకేమీ అక్కర్లేదంటాడు, కామ్యకర్మలు అక్కర్లేదంటాడు, ఏవో ఇక్కడ ఏవో ఈ కర్మ చేస్తున్నారు వాళ్ళు ఏవో కోరికలు పెట్టి చేసినప్పటికీ అట్టహాసంగా చేస్తున్నారు కదా, మంచిగా ఉత్సాహంగా మైకోది పెట్టి చేస్తున్నారు కదా, ఈ కర్మ చేయకపోతే మనం మిస్ అయిపోతామేమో నష్టపోతామేమో, ఏమిటి ఆత్మ ఆత్మ ఎక్కడుంది, ఆత్మ ఊరికే ఆత్మ ఆత్మ అండమే కానీ అది ఏమైనా కనపడిందా పెట్టిందా అని సంశయం కలుగుతుంది. సంశయం ఊగిసలాట. ఈ రకంగా జనులు ఊగిసలాట్లో ఉంటారు. జనులకు కొంత అట్టహాసం ఉంటే కానీ వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు. మామూలుగా నటికి వచ్చిన స్వామి అంటే వాళ్ళకి లెక్క ఉండదు, పెద్ద విలువ ఉండదు. పల్లకీలో వచ్చిన స్వామి అంటే చాలా విలువ ఉండదు. అయ్యబాబా ఆయన పల్లకీలో వచ్చారు, లేకపోతే ఏనుగు మీద వచ్చారు. నిజానికి పల్లకీలో రావడం తప్పు, ఎందుకంటే నలుగురు మనుషులు ఆత్మస్వరూపులైన నలుగురు మనుషులు మోసుకొచ్చారంటే రోగిష్టి వాడిని మొయ్యక తప్పదు తప్ప, ఆరోగ్యంగా ఉన్నవాడిని నడవగలిగిన వాడిని వీళ్ళు మొయ్యడం ఎందుకు? ఈ దేహాన్ని రోగిష్టి వాడికి మోస్తారు తప్పదు. ఏదో కాళ్ళు ఒకడోను చేతులు ఒకడు పట్టుకెళ్ళి గుంజా కావిడి కింద తీసుకెళ్ళి అంబులెన్స్లో పడేస్తారు, అక్కడి నుంచి హాస్పిటల్ బెడ్ మీద పడేస్తారు. ఓ ఇద్దరు ఉంటే కానీ పని అవ్వదు. వీడు అంతా బాగా కాళ్ళు చేతులు శుభ్రంగా ఉండే నడిచి రావచ్చు కదా, పల్లకీలో రావడం ఎందుకు? అయితే ఆటోలో రావచ్చు, మోర్ అప్రోప్రియేట్. లేదా కారులో రావచ్చు, పల్లకీలో రావడం ఏంటి తప్పది? ఏనుగు మీద వచ్చాడు అనుకోండి, ఏనుగు మీద ఎక్కడం తప్పు? ఏనుగు మీద అలా కాలు వేసి తొక్కచ్చునా? షుడ్ యూ డూ దాట్? ఓవైపునేమో గణేశుడి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పూజలు చేస్తావు, ఇంకోవైపు ఏనుగు మీద కాలు పెట్టి తొక్కుతాడు, తప్పు కదది? ఏనుగు పండో ఫలమో ఇచ్చి దండం పెట్టి అవతలకి రావాలి, కానీ ఏనుగుని చూస్తే గణేష్ మహారాజు గుర్తుకు రావాలి. ఊరికే గణేశుడి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తే ఏమైనట్టు? ఏనుగు మీద ఎక్కాడంటే వాడు హిందువు అయి ఉండి ఏనుగు మీద ఎక్కాడంటే ఇట్ ఈజ్ రాంగ్ ఆన్ హిస్ పార్ట్. ఒక ఆయన ఏనుగు మీద ఎక్కి ఆ బస్తీలో ఊరేగి ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చి ఆల్బమ్ కింద తయారు చేసి నాకు చూపించారు, నేను గజారోహణం చేశానండి ఆయన, మీరు తప్పు పని చేశారని చెప్పాను. యూ షుడ్ నాట్ హ్యావ్ డన్. కాదు, గజారోహణం చేస్తే స్వర్గానికి పోతాడని ఎక్కడో ఉంది, ఎవడో పిచ్చోడో ఏదో ఉన్నాడో మీరు చేశారంతే, దాన్నే ఉంది. అలా అనొచ్చు, గజారోహణం కృత్వా స్వర్గే కల్పాంతం జాయతే అని ఎవడో అంటాడు, ఏదో అంటాడు. సంస్కృతంలో అనుష్టుప్పు ఓ టుప్పను అనుష్టుప్పు పెట్టడంలో పెద్ద పనే ఉంది. అలా అంటే ఇవి ఎలా ఉంటాయంటే, మరి మీరు అర్థం చేసుకోగలిగితే చెప్తాను. కోనసీమలో బిళ్ళకుర్రు అనే ఊరు ఉండేది, దాని పేరు బిళ్ళకుర్రు. అన్ని కుర్రు 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 ఈ గ్రామాలు, పుల్లేటి కుర్రు, మూడే కుర్రు, బిళ్ళకుర్రు. అలాగా జర్మనీలో అన్ని బర్గ్ 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 అన్నట్టుగా ఆ ఊరు పేరు అది. ఆ గ్రామంలో ఓ పండితుడు ఒకడు ఉండేవాడు. ఆ పండితుడు ఎలా కావాలంటే అలా ధర్మం చెప్పేవాడు, ధర్మశాస్త్ర పండితుడు. ఎలా కావాలంటే అలా ధర్మం చెప్పేవాడు. అది ఎలా కుదురుతుందండి? ఏదో శాస్త్రంలో మరి స్మృతికారులు ఏదో రాసి ఉండాలి కదా. అంటే దానికేం నువ్వు చింతగా నీకేం కావాలో చెప్పు. నాకు పక్షిని పట్టడానికి టైం లేదు, ఇప్పుడు 3 రోజులు సింహాయిలకు ఉండడానికి నాకు టైం లేదు, మా మేనత్త పోయింది అంటే చూడు ఫలానా సందర్భంలో పక్షిని ఒక్కరోజు సరిపడుతుంది అని ఓ శ్లోకం ఒకటి రాసి ఇచ్చేవాడు, ఇది పట్టుకెళ్ళినవని ఆయనే రాసి ఇచ్చేవాడు. మొత్తం ఆయన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ సగం స్మృతికారులు రాసినవి, సగం ఈయన రాసి పెట్టినవేను. దాంతో ఏం చేశారంటే ఈ ధర్మశాస్త్రం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది, దానికి అవి సందర్భం లేకుండా అయిపోతుంది అని ఆయన పోయినప్పుడు ఆయన పుస్తకాలని తాటాక పుస్తకాలు లేకపోతే మరో పుస్తకాలు అన్నింటినీ ఆయనతో పాటుగా శ్మశానంలో తగలబెట్టేశారు. ఎందుకంటే ఈయన ధర్మ మనువు ఏం చెప్పాడు అన్నది అర్థం కాని పరిస్థితి పట్టుకొచ్చాడు ఈయన. శ్లోకం రాయడం మనువు అంటూ ఉండడం, శ్లోకం రాయడం మనువు అంటూ ఉండడం, లేకపోతే పరాశర స్మృతిలో చెప్పాడు అన్నాం, ఈయన రాసేసాడు శ్లోకం, అది రాసిపెట్టేయడం తాటాకుల మీద. ఆయన్ని చచ్చిపోయినప్పుడు ఆయనతో పాటుగా
ఈ పుస్తకాలన్నీ కూడా ఒక పెద్ద గోల్ సంచిలో వేసి ఆయన శవం మీద పడేసి నిప్పుల్లో పడేసి తగలబెట్టి వదిలిపెట్టారు. ఈ కథ మా నాన్నగారు చెప్పారు నాకు. కాబట్టి ఈ విధంగా సంశయం ఇట అట అట ఇట. ఈ సంశయము ఎప్పుడు పోతుందో తెలిసిన మీకు క్లారిటీ ఆఫ్ థింకింగ్ గురించే నేను మొత్తం పాఠం అంతా. అది ఉన్నప్పుడు ఇటువంటి సంశయములు ఏమీ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి నన్ను మీరు అడిగారనుకోండి, ఏమంటే గాయత్రీ జపం చేస్తున్నాను ఇంకేమైనా మంత్రం చేయాలి అక్కర్లేదు అని మీరు నన్ను అడిగితే అక్కర్లేదు. నన్ను ఏమండీ పొరపాటున తెలుసో తెలియకో ఉల్లిపాయలు వేసుకుని పెసరట్టు తినేశాను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అక్కర్లేదు. మరి ఉల్లిపాయ తినడం తప్పని చెప్పారు, ఏమీ తప్పు లేదు. ఒక ఆయన నన్ను అడిగారు, ఎక్కడో వైన్ కొంత టేస్ట్ చేశానండి అనుకోకుండాను, ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అక్కర్లేదు అక్కర్లేదు. నువ్వు కావాలని చేసినట్లయితే నువ్వు యు హావ్ టు థింక్ అబౌట్ ఇట్, మళ్ళీ అటువంటి పని ఇంకోసారి చేయటం అవసరమా కదా అని నువ్వు ఆలోచించుకోవాలి. జరిగిన దాని గురించి నువ్వు దుఃఖిస్తూ కూర్చోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటే అన్ని సంశయాలు పోతాయి. సో ఏమన్నా ఆయన దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను ఆయనకి ఇవ్వలేదు తప్పంటారా? తప్పు, వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేయండి. తప్పు అది, ఇచ్చేయండి. ఆయన లేరండి పోయారు, వాళ్ళ అబ్బాయిని చూసి వాళ్ళ అబ్బాయికి ఇచ్చేయండి. ఓ కొంత 500 వడ్డీ కూడా కలిపి ఇచ్చేసేయండి. డూ సంథింగ్ అబౌట్ ఇట్. కాబట్టి సంశయం అనేది ఉండకూడదు. ఏమంటే ఉచ్చిష్ట గణపతి మంత్రం చాలా గొప్పది అంటున్నారు వాళ్ళు, అవసరమా? ఎందుకండి, గాయత్రి ఉంటే అన్ని మంత్రాలు దాంట్లోనే ఉన్నాయి. ఉచ్చిష్ట గణపతి మంత్రం తక్కువదని చెప్పడం ముందు నా అభిప్రాయం, నా తాత్పర్యం కాదు, మీకు అనవసరం, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ విధముగా సంశయం అనేది లేని విధంగా ఉండాలి. అంతేగాని ఏమన్నా ఆయన ఆత్మవిద్య అంటాడు, ఇక్కడ వీళ్ళు కర్మలు చేస్తున్నారు ఈ కర్మలు మిస్ అయిపోతున్నామేమో ఈ ఆత్మ ఏమీ లేదని అలా సంశయంలో ఉన్నారనుకోండి, అంతే సంశయమే అవుతుంది. మాకు ఆత్మ మాకు ఆత్మ చిక్కటం లేదండి, ఇది అందరూ అడిగే ప్రశ్న. ఇది ఈనాడు అడుగుతున్న ప్రశ్న కాదు, రమణ మహర్షి రోజుల్లో కూడా ఇదే ప్రశ్న అడిగేవారు, మాకు ఆత్మస్వరూపం చిక్కటం లేదు ఏం చేయమంటారని. అంటే ఆయన చెప్పేవారు చిక్కకపోవడం అనేది అసలు ఉండదు, ఎందుకంటే నువ్వు చిక్కిందనుకున్నా చిక్కదనుకున్నా నువ్వు ఎప్పుడూ ఆత్మరూపుడుగానే ఉంటావు. కెన్ యూ మూవ్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్? నిన్ను విడిచిపెట్టి నువ్వు పక్కకి జరుగు చూస్తాను నేను, కెన్ యూ డూ దాట్? ఒక్క అడుగు పక్కకి వెయ్యాలి, నిన్ను విడిచిపెట్టేసి నువ్వు ఒక్క అడుగు పక్కకి వెయ్యాలి, వేయగలుగుతారా? నిన్ను విడిచి నువ్వు ఉండగలవా? భార్యను విడిచి ఉండొచ్చు, కొడుకును విడిచి ఉండొచ్చు, డబ్బును విడిచి ఉండవచ్చు, కానీ నిన్ను విడిచి నువ్వు ఉండగలవా? ఉండలేవు. కాబట్టి నాకు ఆత్మస్వరూపము చిక్కలేదు అని ఎందుకు అంటున్నావు? చిక్కలేదని అన్నదే ఆత్మ, ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపానికి దూరంగా ఎన్నడూ ఉండనే లేవు అసలు. కాబట్టి ఇదిగో ఈ నాకు ఆత్మ చిక్కలేదేమో అనే సంశయం నువ్వు పక్కన పెడితే సరిపడుతుంది. నువ్వు ఎప్పుడూ ఆత్మస్వరూపుడుగానే ఉన్నావు. మేధావి చిన్న సంశయ. ఈ సంశయములన్నీ కూడా, ఇప్పుడు నేను సంశయాలకేమో కొన్ని దృష్టాంతాలు చెప్పాను, ఈ సంశయములన్నీ కూడా అజ్ఞానం చేత వచ్చిన సంశయములే. ఎవరో మా అమ్మాయికి దెయ్యం పట్టుకుందని డౌట్గా ఉందండి, దెయ్యం పట్టుకోలేదు. నువ్వు ఇలాంటి వేషాలు వేయకు, ఆ అమ్మాయి జీవితాలతో ఆడుకోవద్దు, దెయ్యం పట్టుకోలేదు. మరి ఏమిటి, షీ రిక్వైర్స్ ఎ గుడ్ సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్, దట్ ఈజ్ హర్ ప్రాబ్లం. కాదని దెయ్యం పట్టినట్టుగా మాట్లాడుతోంది, అదంతా కూడా నీ ఇమాజినేషన్, నువ్వు దెయ్యం అని అనుంటావో అది ఆవిడ విని ఆవిడ అలా మాట్లాడుతోంది. కాబట్టి దెయ్యం పట్టడాలంటే ఏమి ఉండవు, దెయ్యాలు పట్టవు, దేవతలు పట్టరు. నువ్వు చక్కగా ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళావు, ఆ ఫిజిషియన్ని ఒక మంచి సైకియాట్రిస్ట్ని, అయితే సైకాలజిస్టులు ఉంటారు, సైకియాట్రిస్టే కావక్కర్లా, సైకాలజిస్టులు ఉంటారు. ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమనం, ఆ సైకాలజిస్టుతో మాట్లాడితే ఆ సైకాలజిస్ట్ సలహా చెప్తాడు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, యు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అండ్ అకార్డింగ్లీ ఆ అండర్స్టాండింగ్కి తగ్గట్టుగా మీ ప్రవర్తనను మీరు మార్చుకుని మీరు ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు కాగ్నిటివ్ బిహేవియర్ కొంత కేసు సీరియస్ కేసు అయితే కొంత బ్రెయిన్
బయోకెమిస్ట్రీలో మార్పు వచ్చింది అన్నప్పుడు ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే ఏదో మందు ఇస్తారు, ఒక ట్యాబ్లెట్ ఒకటి ఇస్తారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్వేజ్ ఎ ట్రేడ్ ఆఫ్. వైద్యం అనేది అలాగే ఉంటుంది, ట్రేడ్ ఆఫ్ ఇట్ ఈస్. బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ బెనిఫిట్ సైడ్ ఎఫెక్ట్స్ని తెలుసుకోవాలి, బెనిఫిట్స్ని తెలుసుకోవాలి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ ఆ బెనిఫిట్స్ని మనం పొందాలి. ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, వర్షానికి బెనిఫిట్లు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే తడిసిపోతారు కాగితాలు, జేబులో ఉన్న కాగితాలన్నీ ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. కాబట్టి వర్షం వద్దంటారా? వర్షం రావాలి, గొడుగు వేసుకుంటాము. ఆ కాగితాలని ఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టి జేబులో పెట్టుకుంటాము, రూపాయి కాగితాలని. అలాగా కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అమ్మాయి బయోకెమిస్ట్రీ, బ్రెయిన్ బయోకెమిస్ట్రీలో ఏదైనా తేడా ఉన్నట్లయితే వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు, అది వేసుకుంటే ఆ బయోకెమిస్ట్రీ సెట్ అవుతుంది. అది వెంటనే తగ్గకపోవచ్చు, ఇట్ టేక్స్ లాంగ్ టైం. సైకలాజికల్ ఇష్యూస్ వెంట వెంటనే తగ్గిపోవు, లాంగ్ టైం పడుతుంది వాటికి. కాబట్టి అలా ప్రొలాంగ్డ్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ శాంతంగా ఉండొచ్చు, మంచిగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ మనిషి నార్మల్ జీవితాన్ని పొందే అవకాశం ఉన్నది. నువ్వు దెయ్యం అని మొదలు పెడితే దాని జీవితాన్ని నాశనం చేసిన వాడు అవుతావు. దెయ్యం ఉండదు, దేవత ఉండదు. నువ్వే పెద్ద దెయ్యాన్ని అసలు నన్ను అడిగితే, నిన్ను మించిన దెయ్యం ఎవ్వరూ లేరు. ఇటువంటి సంశయాలు పెట్టి ఇటువంటి అంధవిశ్వాసాల్లో కూరుకుపోయిన వాడే దెయ్యము. తాను ఇతరుల మీద ఈ అంధవిశ్వాసాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నాడంటే వీడు దెయ్యమై ఇంకొకరిని కొట్టుకుంటున్నాడని అర్థం. వీడే పెద్ద దెయ్యము, సంశయమే పెద్ద దెయ్యము. అలాంటి వేషాలు వేయకూడదు, క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉండాలి. చిన్న సంశయ, ఎక్కడైనా మీకు సంశయం వచ్చిందంటే అజ్ఞానం ఉందన్నమాట. అక్కడ అవిద్యాకృత సంశయ, మీ అంతట మీరు విజ్ఞానాన్ని సంపాదించి సంశయాన్ని పోగొట్టుకోవాలి. లేకపోతే తెలుసున్న మహాత్ముల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుని సంశయాన్ని పోగొట్టుకోవాలి. ఓ మూర్ఖుడి దగ్గరికి వెళ్ళడం కాదు. ఇప్పుడు వ్యాధి కలిగితే మంచి డాక్టర్ని చూసుకుని వెళ్ళరు. ఎవడో ఏదో పెడతాడు, విషగ్రత్న అని ఏదో పెడతాడు బోర్డు, అక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తికి అక్కడికి వెళ్ళిపోతారా? మంచి డాక్టర్ అవునా కాదో చూసుకోకర్లేదా? కొంత వెరిఫై చేసుకుని వెళ్తారు. అలాగే యస్య ఆత్మస్వరూపావస్థానమేవ పరం నిశ్రేయస సాధనం నాణ్యత్ కించిత్ ఇత్యేవం నిశ్చయేన చిన్న సంశయ. కాబట్టి మోక్ష సాధనం ఏమిటి? మీకు మోక్షం కావాలా, మరొకటి కావాలా? అసలు మీకేం కావాలో మీకు తెలిసి ఉండాలి. మీకు మోక్షం కావాలా, మరొకటి కావాలా? అంటే మీకు డబ్బు కావాలా, మోక్షం కావాలా? ఎందుకంటే డబ్బు బంధం, డబ్బును విడిచిపెడితే మోక్షం. కాబట్టి మీకు ఏం కావాలో మీరు తెలుసుకోండి. అవి డబ్బు అప్పుడే విడిచిపెట్టడానికి కంగారు లేదు. మరి అయితే మీకు కావాల్సింది డబ్బు, మోక్షం కాదు. కాబట్టి ఏం కావాలో తెలుసుకోవాలా కర్లేదా? స్పష్టంగా తెలియాలి. మీకు భోగాలు కావాలా, మోక్షం కావాలా? అంటే మరి భోగాలు, భోగాలు భోగే రోగ భయం. భోగాలు ఉంటే బంధం అది, ఎందుకంటే భోగం వల్ల రోగం వస్తుంది, భోగము నిన్ను బంధిస్తుంది. నీకు భోగం కావాలా, మోక్షం కావాలా? వెరీ క్లియర్. అప్పుడు చాలామంది ఏమంటారంటే ఇంకా మోక్షానికి కంగారు లేదండి, కొంత భోగాలు అనుభవించి ఆ తర్వాత మోక్షానికి వస్తాను. గుడ్, డూ దట్. ఇంకొకడు ఉంటాడు, నాకు స్వర్గం కావాలంటాడు. స్వర్గం కావాలంటే అర్థం ఏంటో తెలుసిన, నాకు అర్థకామములు అంటే సంపదలు, భోగాలు, ఈ రెండు కూడా ఈ జన్మలో ఎలాగూ లేవు, మళ్ళీ జన్మలోనైనా అవి దిట్టంగా ఉండాలి అని అర్థం. దానికి స్వర్గ శబ్దానికి అర్థం అది. స్వర్గం ఇది మెంటల్ కాన్సెప్ట్. ఇట్ మీన్స్ ద ప్లెషర్స్ అండ్ ది వెల్త్ ఐ నీడ్, ఐ వాంట్ ఇన్ ది నెక్స్ట్ బర్త్. ఈ బర్త్కి నేను కాంప్రమైజ్ అయిపోతాను, ఈ బర్త్కి ఎలాగూ లేదు అనుకున్నా వచ్చేదేమీ కాదు, ఈ బర్త్కి దారిద్ర్యమే, కానీ ఈ కర్మలు ఏవో చేసుకుంటాను, మళ్ళీ జన్మలో మటుకు తప్పనిసరిగా నాకు భోగములు సంపదలు ఉండాలి, దాని పేరే స్వర్గం. ఈ జన్మలో కావాలంటే అర్థకామాలయ్యింది, మళ్ళీ జన్మలో కావాలంటే దానికి స్వర్గం అని పేరు. మీకు స్వర్గం కావాలనుకోండి, మోక్షం కుదరదు, ఎందుకంటే స్వర్గం బంధం.
కాబట్టి ఏమైంది అక్కడికి? మీకు అర్థము కావాలా, కామము కావాలా, ధర్మము కావాలా? ఆ మూడు కూడా బంధమే. మాకు బంధమైనా అదే కావాలి. మనిషి ఇచ్చే ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్ళి బంధమా మోక్షమా? కానీ మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఆ టైంలో ఏమనుకుంటారంటే, కొంతకాలం ఈ బంధాన్ని మనం అనుభవిద్దాము, ఆ మోక్షం కంటే ఈ బంధము ఆకర్షణీయముగా ఉన్నది అనేదో ఉంటుంది. సంథింగ్ విల్ బి దే అని చెప్పి వాడు పెళ్లి చేసుకుంటాడు. తప్పేం కాదు. కానీ పెళ్లి వలన మోక్షము వచ్చును అని చెప్తే తప్పు. అది తప్పు. ఇప్పుడు భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మనస్సుకు ఊరట కలుగును, కరెక్ట్, దాంట్లో తప్పు లేదు. ఇదిగో ఇది దేవుడు, దీన్ని ధ్యానం చేస్తే నీకు ఊరట కలుగుతుంది, దట్ ఈస్ క్వశ్చనబుల్. దట్ ఈస్ క్వశ్చనబుల్. అది ఎందుకు దేవుడు? వై నాట్ దట్ సమదర్ థింగ్ ఈజ్ దేవుడు? మళ్ళీ దట్ ఈస్ కండిషనింగ్. యూఆర్ పుట్టింగ్ సమ్ కండిషనింగ్ ఇన్ మే. నువ్వేం చేయాలి? భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మనస్సుకు ఊరట కలుగును, మంచిది. భగవంతుడు అనగానేమి? నువ్వు తెలుసుకో, తెలుసుకో. ఎలా? తండ్రిని అడిగాడు కొడుకు, అధీహి భగవో బ్రహ్మేతి అని అడిగాడు. తండ్రి కొడుకు అని ఎందుకు అంటున్నామంటే, తండ్రి తన ఆస్తంతా కొడుకు ఇవ్వాలనుకుంటాడు, తన విద్యనంతా కొడుకు ఇవ్వాలని అనుకుంటాడు. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు కనుక, పెళ్ళైన తర్వాత ఏదైనా మనస్సులో స్పర్ధలు వస్తే రావచ్చు. ప్రేమ ఉంటుంది. బ్రహ్మచారి అయిన కొడుకు, చదువుకుంటున్న కొడుకు అంటే తండ్రికి మహానందం ఉంటుంది. ఆ కొడుకు వెళ్ళి తండ్రిని అడిగాడు, నాన్నగారు నాకు బ్రహ్మను బోధించండి అని. అంటే నాయన, సో అన్నం చక్షుశ్రో చక్షుశ్రోత్రం మనోవాచ, అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. ఆయన చెప్పాడు, చూడరా దేహం ఉంది కదా, దేహం లోపల ప్రాణం ఉంది, దాని లోపల మనస్సు ఉంది, వాగింద్రియంతో నువ్వు వేదాధ్యయనం చేస్తున్నావు, కంటితో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, ఈ ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వీటి మూలంలో దేవుడు ఉంటాడు అని చెప్పాడు. ఆ దేవుణ్ణి నువ్వు వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది, విజిజ్ఞాసస్వ, దాన్ని నువ్వు వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది, అన్వేషించాల్సి ఉంటుంది. నీకు అన్వేషించడానికి ఒక సూచన కింద చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. అంతే తప్ప, ఇదిగో ఈ విగ్రహం దేవుడు అని ఒకటి చేతిలో పెట్టి, ఓ ఫోటో ఒకటి చేతిలో పెట్టి, ఇది దేవుడు అలా చెప్పలేదు ఆయన అని చెప్పాడు. ఎవరో ఇప్పుడు ఎవరో పైవాడండి, వాడికి చాలనుకున్నాడు అనుకుందుకు లేదు, అక్కడ తండ్రి కొడుక్కి చెప్తున్నాడు. అంటే ఏది పరమసత్యమని తాను గట్టిగా తెలుసుకున్నాడో అదే చెప్తాడు కొడుక్కి తండ్రి. అదే అభిప్రాయం, తండ్రి కొడుకుల సంవాదము. కాబట్టి భగవానుని ప్రార్థిస్తే మనస్సు కూరట కలుగుతుంది, సందేహం లేదు. కానీ భగవానుడు అనగానేమి? అది నీవు అన్వేషించి తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఓపెన్ మైండ్తో చెప్పాలి, అలా చెప్పాలి. కండిషన్ చేసి పారేయకూడదు మనుషులని. ఆ కండిషనింగ్ ఏమైపోతుందంటే సత్యానికి ఆటంకముగా తయారవుతుంది. కాబట్టి మోక్షము కావాలని మీరు అనుకుంటే మీకు ఫ్రీడమ్, ఫ్రీడమ్. ఇగో ఫ్రీడమ్ అంటే ఇండిపెండెన్స్ కాదు. ఇండిపెండెన్స్ అంటే ఏమిటి? ఈ పడంగా మీరు లేచి బయటికి వెళ్ళి మీ కారు స్కూటర్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎవరు మిమ్మల్ని ఆపరు. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెన్స్. మిమ్మల్ని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు. మన క్లాసులు ఓపెన్ క్లాసులు, నో రెస్ట్రిక్షన్స్, టోటల్ ఇండిపెండెన్స్. మీరు మీ సమయానికి మీరు రావచ్చు, మీ సమయానికి మీరు వెళ్ళొచ్చు, టోటల్ ఇండిపెండెన్స్. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెన్స్. ఈ పూట రాత్రి మీరు డిన్నర్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేస్తారా, లేకపోతే ఇంట్లో మజ్జిగ అనేది కూర్చుంటారా? యూఆర్ ఫ్రీ టు డూ దాట్. దట్ ఈజ్ నాట్ ఫ్రీడమ్, దట్ ఈజ్ ఇండిపెండెన్స్. ఎలక్షన్లో ఓటు ఎవరికేస్తారు, దట్ ఈజ్ ఇండిపెండెన్స్, నాట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ద సైకలాజికల్ ఫ్రీడమ్, బంధము లేకుండా, బాండేజ్ లేకుండా. ఆ ఫ్రీడమ్ దానికి మోక్షము అని పేరు. ఇండిపెండెన్స్ కాదు, పొలిటికల్ ఫ్రీడమ్ కాదు, లైసెన్స్ కాదు. లైసెన్స్ అంటే ఏది పడితే చేయడం, అది కాదు. లైసెన్స్ కాదు, మరి ఏమిటంటే ఫ్రీడమ్, సైకలాజికల్ ఫ్రీడమ్. అంటే మీ హృదయంలో భయములేమీ లేవు అంటే యు ఆర్ ఫ్రీ. కామనలేమీ లేవు, యు ఆర్ ఫ్రీ.
ఐడియాస్ అండ్ ఇమేజెస్ ఏమీ లేవు, యూఆర్ ఫ్రీ, దట్ ఈస్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ అది మోక్షము, దానికే మోక్షము అని పేరు. దేహాభిమానము లేదు, యూఆర్ ఫ్రీ. చావు పుట్టుకల భయము లేదు, యూఆర్ ఫ్రీ, దట్ ఇస్ ది ఫ్రీడమ్. ఆ ఫ్రీడము మీకు ఎక్కడి నుంచి వస్తుంది, దానికే నిశ్రేయసము అని పేరు. అంటే ఫ్రీడమ్ తప్పక కోరదగ్గది, చాలా గొప్పది, కోరదగ్గది. ఏం పోనీ ధర్మార్థకామములు కూడా కోరదగ్గవియే కదా, అది కూడా కోరదగ్గవియే, కానీ వాటికంటే కూడా చాలా గొప్పది మోక్షము. పోనీ దీనికంటే గొప్పది ఇంకేదైనా ఉంటే పోనీ అది కోరుకుందాము, దీనికంటే గొప్పది మరి ఒకటి లేదు. నిశ్రేయసం అంటే అర్థం అది, అది మోక్షం. ఆ మోక్షానికి సాధనమేమి, మోక్షానికి సాధనం ఏమిటి? ఒక ఆయన అంటాడు, నువ్వు కాశీ వెళ్ళి అక్కడ చచ్చిపోతే నీకు మోక్షం వస్తుంది. ఆ మాట అనగానే అది ఊరికే కాశ్యాంతు మరణాన్ ముక్తి, అనుష్టుప్పు అనుష్టుప్పు కాశ్యాంతు మరణాన్ ముక్తి, ఖానా కేలియే గుజరాత్ జానా, మోక్ష కేలియే కాశీ జానా అని హిందీలో సామెత. భోజనం కావాలంటే గుజరాత్ వెళ్ళు, మోక్షం కావాలంటే కాశీపో. కాశీపోయి అక్కడ పోగుంటే ఎప్పుడప్పుడు పోతాడు కదా. కాశీలో కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు తీసుకుని మీరు ఉండడానికి చోటు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు. 3 నెలల లోపల చచ్చిపోవాల్సిందే, ఇంకా 3 నెలల తర్వాత కూడా బతికే ఉంటానంటే బయటికి పంపిస్తారు. ఆ రూమ్ ఇంకొకళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఎలా చచ్చిపోవడం అంటే నీకు తిండి వాళ్ళు పెడతారు, ఆ తిండి తింటే తప్పనిసరిగా 3 నెలల్లో చచ్చిపోయి తిండే పెడతారు. నువ్వు బయటికి వెళ్ళి ఆ దోశలో తింటూ ఉంటే చావడు, ఇక్కడ ఇంకా తెలియదు కానీ వాళ్ళు పెట్టిన తిండి తింటే పోతాడు. దీంట్లో ఇదంతా కూడా కన్సిడర్డ్ మోక్ష సాధనం, అది మోక్ష సాధనం అది. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో లీగల్ అండ్ మోరల్ ఇష్యూస్ ఉన్నాయి. అది లీగల్ కాదు, అది లీగల్గా ఇట్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్టెడ్ హోమ్ సూయిసైడ్ని ఎంకరేజ్ చేయటం. దేర్ ఆర్ లీగల్ ప్రాబ్లమ్స్ అని ఇట్, ది పర్సన్ కెన్ బి అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైల్ అని వాళ్ళు ఎవరు చెయ్యరు, అది వేరే సంగతి. దేర్ ఆర్ లీగల్ ఇష్యూస్ ఇన్ దాట్. మోరల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవడో మూర్ఖుడు వచ్చి నాకు తిండి లేకుండా నాకు పన్నుండిట్లా నాకు సపోర్ట్ చేయి, నేను ఇక్కడ చచ్చిపోతే నాకు మోక్షం వస్తుందని ఒకడు అంటే సరే రా అని వాడిని నెత్తిపై పెట్టుకుని వాడు చచ్చిపోయేదాకా మీరు అలా చేస్తారంటే ఈజ్ ఇట్ కరెక్ట్? దాంట్లో పాపం ఉందేమో, ఉంది. ఇలాంటి వేషాలు వేయకూడదు, ఇలా ఏదో చెప్తూ ఉంటాను. కాశ్యాంతో మరణాన్ముక్తి హేను అనుష్టుప్పు, అలాగంటూ పెట్టుకోకూడదు. కాశీ అంటే ఇది వారాణసి భ్రువోర్మధ్యే, ఈ భ్రూమధ్యంలో ఇది వారాణసి. కాబట్టి మరణ సమయంలో ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఇక్కడ ఓంకారము భావన చేసినట్లయితే అప్పుడు మోక్షం వస్తుందని అర్థం దానికి, అది దాని అర్థం. అంతే తప్ప కాశీ అనే ఊళ్ళో కూర్చొని చచ్చిపోతే మోక్షం వస్తుందని కాదు. ఇక ఇలాగా మోక్షం గురించి ఏదేదో చెప్తారు. శీశైర శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, వ్యాకరణం తప్పు, వ్యాకరణం అంతా తప్పే. ఈ మాట చెప్పాను ఒకసారి, అసలు వాక్యమే తప్పు. అంటే ఆ అనుష్టుపు రాసిన వాడికి సంస్కృత జ్ఞానం కూడా చాలా కొరబడి ఉన్నది అని స్పష్టమైపోతుంది. అది సో పల్లకీలో దేవుడు వచ్చినప్పుడు దూరం నుంచి దండం పెట్టుకుంటే మోక్షం వస్తుందని ఇంకొకటి చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికి దూరం నుంచి దండం పెట్టుకుంటే కూడా చాలా మంచిది అని అభిప్రాయం, అర్థవాద. కాబట్టి మోక్షం ఇన్ని రకాలు ఉండదు, ఒకటే ఉంటుంది మోక్షం. ఏమిటి తెలుసిన, నా స్వరూపము పూర్ణము అని తెలియట. ఎప్పుడైతే నా స్వరూపము పూర్ణము అని తెలుసుకుంటారో అప్పుడు కామనలు భయములు అనేటువంటి జంజాటం నుంచి మీరు విముక్తులైపోతారు. మీకు మళ్ళీ పునర్జన్మకి అవకాశమే ఉండదు, కర్తృత్వము భోక్తృత్వము లేకుండా పోతాయి. పునర్జన్మకి అసలు బేసిస్ లేకుండా అయిపోతుంది. మీరు పూర్ణస్వరూపులుగా సర్వము తానే అయినా పరమాత్మలో ఒకటిగా నిలిచి ఉంటారు. దేహము దాని ప్రారంభం అది పూర్తయినప్పుడు అది పడిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ మోక్ష. దానికి ఆత్మస్వరూపనిష్ట ఒక్కటియే ఉపాయము, ఇన్ని ఉపాయాలు లేవు అది సమాధి అని వీడికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దాంట్లో మళ్ళీ కల్తీగా ఉండకూడదు, దాన్ని చిన్న సంశయ అని అంటారు.
యహ అధికృత పురుష పూర్వోక్తేన ప్రకారేణ కర్మయోగానుష్ఠానేన క్రమేణ సంస్కృతాత్మా సన్ జన్మాది విక్రియారహితత్వేన నిష్క్రియమాత్మానం ఆత్మత్వేన సంబుద్ధః సహ సర్వకర్మాణి మనసా సన్యస్య నైవ కుర్వన్న కారయన్నాసీనః నైష్కర్మ్యలక్షణాం జ్ఞాననిష్టాం అశ్నుతే. ఇది ఇంతవరకు గడచిన భాగానికి పిండితార్థము, సారభూతమైన అర్థాన్ని శంకరులు ఒక వాక్యంలో పెట్టారు. ఒక వ్యక్తి ఉన్నాడు, వీడు అర్హుడు, అధికృత అర్హుడు. దేనికి అర్హుడు? మంచి సత్సంపత్తి, మంచి సద్గుణ సంపత్తి గలవాడు. చెప్పిన మాట వినే అభిప్రాయం ఉన్నది, పాఠం అది జాగ్రత్తగా వింటాడు, తెలుసుకుంటాడు, చక్కగా సోమరిధనము లేకుండా చేయవలసిన కర్మలని శ్రద్ధగా చేస్తాడు. అధికృత ఓకే. వీడు ఉన్నాడు పురుష. పురుష అంటే మనిషి అని అర్థం. మనిషి పెర్సన్, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు. ఇక్కడ జెండర్ ఇష్యూ కాదు, ఇక్కడ మొగాడా ఆడదీయా అనేది కాదు పాయింట్. మనిషి ఓకే, పురుష మనిషి. ఇప్పుడు కర్మయోగమును అనుష్ఠించాలి. కర్మలను అనుష్ఠించడం కాదు, కర్మయోగమును అనుష్ఠించాలి. అంటే దానికి దీనికి తేడా ఏమిటండి? చాలా చెప్పడం అయింది, ఇంతకుముందు చెప్పారు. నిత్య కర్మలను, నిత్య నైమిత్తిక కర్మలను విడిచిపెట్టకుండగా సంగం చెత్వా ఫలాన్ని చ, సంగమును ఫలమును మాత్రం పూర్తిగా విడిచిపెట్టి చేయుట, అది కర్మయోగం అంటే. కాబట్టి ఆ చెప్పిన పద్ధతిలో కర్మయోగాన్ని అనుష్ఠిస్తున్నాడు. కొంతకాలం చేయాలి అలా కర్మయోగానుష్ఠానం. కొంతకాలం ఎక్సర్సైజ్ చేయాలి. ఎంతకాలం చేయాలి? చేస్తూ ఉండండి, కొంతకాలం ఎక్సర్సైజ్ చేయాలి. సో మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మంచిది. లేకపోతే ఏముంది, ఈ రైస్ వండేసుకుంటాము, దానికి ఆధారువు అని పేరు పెట్టి పచ్చడిను పులుసును కూర చేసేసుకుని ఓ కొంత కూరతో మింగేయడం, కొంత పులుసుతో మింగేయడం, మిగిలింది మజ్జిగారణం పచ్చడితో మింగేయడం, ఓ ఇంత రైస్ మింగేసి కూర్చోవడం, సోఫాలో కూర్చోవడం, టీవీ చూస్తే కాలక్షేపం చేయడం. దాంతో ఏమైపోతుందంటే ఒళ్ళంతా ఫ్యాట్గా తయారవుతుంది. ముఖ్యంగా మిడిల్ మధ్యప్రదేశ్ చాలా హెవీ అయిపోతుంది. ఇండియా మ్యాప్లో పెద్ద స్టేట్ ఏమిటి? మధ్యప్రదేశ్. అలా తయారవుతుంది అది. ఆ జోక్ పూజ్య స్వామీజీ జోక్ అది. ఆయన అడిగారు, నన్నే అడిగారు, ఏమో ఇండియా మ్యాప్లో అప్పటికి ఇంకా ఛత్తీస్గఢ్ విడిపోలేదు, ఇండియా మ్యాప్లో పెద్ద స్టేట్ ఏమిటి? మధ్యప్రదేశ్. మనిషిలో కూడా పెద్దది ఏమిటి? మధ్యప్రదేశ్. కాబట్టి మధ్యప్రదేశ్ పెంచి కూర్చుంటే ఏమైనట్టు? మంచి ఎక్సర్సైజ్లోకి చేస్తూ ఉండాలి, ఏదో కొంత చేస్తూ ఉండాలి. వయస్సు ఉన్నా కూడా చేయాలి, కదులుతూ ఉండాలి, ఇటువంటి లేచి కదులుతూ ఉండాలి. కదలకుండా పప్పు ముద్దలాగా చోట పడు కూర్చుంటే ఒబీస్గా అంటే ఊబకాయం వచ్చేస్తుంది. అలా ఉండకూడదు. ఒబీస్, ఊబా, చూడండి ఆ పదాలలో ఉన్నాయి. సంస్కృతంలో కూడా అలాంటి పదం ఏదో ఉండుంటుంది. కాబట్టి చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే అదృష్టాంతం అది. అలాగే కర్మయోగాన్ని చేస్తూ ఉండాలి. నిత్యకర్మలను, నైమిత్తిక కర్మలను చేస్తూ ఉండాలి, క్రమంగా చేస్తూ ఉండాలి. రోజు పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి ఈశ్వరుని ప్రార్థించటము, అదే సంధ్యానుష్ఠానము. ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే ఆయన మనందరి చేత ప్రార్థన చేపిస్తారు, దాని పేరే సంధ్యావందనము. చాలా అందమైన ప్రార్థన అది. తర్వాత హారతి అది చేస్తారు. మీరు అందరూ సంధ్యావందనం చేసేస్తున్నారు ఆల్రెడీ, ఉదయం కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇది నిత్యకర్మ. నైమిత్తిక కర్మ, నైమిత్తిక కర్మ అంటే ఎప్పటికీ శ్రాద్ధమే వస్తుంది. ఎప్పటికీ శ్రాద్ధమే అనేదే నైమిత్తిక కర్మ. ఇంక వేరే నైమిత్తిక కర్మ, కొంత ఆర్థడాక్స్ పీపుల్ ఇంకొకటి రెండు నైమిత్తిక కర్మాలను చెప్తారు, అవి నాకు కన్విన్సింగ్గా అనిపించలేదు, అంచేతన నేను వాటిని చెప్పట్లేదు. నేను శ్రాద్ధమే, నాకు శ్రాద్ధమే కనపడుతోంది నైమిత్తిక కర్మ.
ఆర్థడాక్సీలో చెప్పాలంటే యస్య గృహాన్ దహతి అగ్ని, యస్య గృహాన్ దహతి అగ్నయే క్షామవతే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్. ఎవడి ఇంటిని అగ్నిహోత్రుడు తగలబెడతాడో వాడు, అంటే ఇల్లు కాలిపోయిన వాడు ఆహితాగ్ని అయినట్లయితే, క్షామవత అనే క్షామవత్ అనే అగ్నికి అష్టాకపాల పురోడాశంతో చిన్న ఇష్టి చేయాల్సి ఉంటుంది, అది చేయాలి. దాన్ని నైమిత్తిక కర్మ అంటారు. ఇప్పుడు అది ఆ దృష్టాంతం చెప్పాను అనుకోండి, ఏమైనా ఉపయోగపడుతుంది అది? ఇప్పుడు అహితాగ్ని లేడు, ఇల్లు కాలిపోవడం, పూర్వం పాకలు ఉండేవి, ఇల్లు కాలిపోయి ఇప్పుడు ఇల్లు ఏం కాలిపోదు అంతా, ఇప్పుడు స్లాబులు అవి వేసి కట్టుకుంటారు, ఇల్లు కాలిపోయేదే ఉంటుంది. కాబట్టి క్షామవతే అగ్నయే పురోడాశం అష్టాకపాలం, ఎవడు చేస్తాడు ఇది? కాబట్టి అలా దాన్ని నైమిత్తిక కర్మ కింద చెప్తారు, అలాంటి నిమిత్తాన్ని బట్టి చేసే కర్మ. అలా అది నైమిత్తి, అది శ్రాద్ధం ఒకటి నైమిత్తిక కర్మ, మన ముందు కనపడుతుంది అది. అలాంటిది ఏదైనా మరొకటి ఉంటే కూడా అది కూడా వీటిని చేస్తూ ఉండడము, సంగము విడిచిపెట్టి చేయడము, ఫలబుద్ధి లేకుండా చేయడము, చేస్తుంటే వీడి అంతఃకరణ శుద్ధమవుతుంది. సంస్కృతాత్మా సన్న, దీంట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పమంటారా? మనిషి ఏ పని చేసినా స్వార్థంతో చేస్తాడు. ఏ పని చేసినా, చిన్నప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళాడు? పెద్దవాళ్ళు నువ్వు స్కూల్కి వెళ్తే మార్కులు వస్తే, సీట్ వస్తే, చదువుకుంటే నీకు బాగా డబ్బు వస్తుంది, నీకు పెళ్లి చేసుకుని సుఖపడవచ్చు అని అలా వాళ్ళు అలా చెప్తారు కూడా ఓపెన్గా. పదేళ్ళ కూడాడికే చెప్పేస్తారు, పనులు ఇంకో పదేళ్ళు అయిన తర్వాత చెప్పచ్చని కాదు. విజ్ఞానం కోసం చదువుకోరా అని చెప్పి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. సో మార్కుల కోసం చదువుకోమని చెప్తున్నారే తప్ప విజ్ఞానం కోసం చదువుకోమని చెప్పట్లేదు. మార్కులు బై ప్రోడక్ట్, విజ్ఞానం ప్రైమరీ గోల్, మార్కులు బై ప్రోడక్ట్ అన్నారు నరేంద్ర మోడీ గారు. అలా ఎవరైనా చెప్తున్నారా? లేదు. కాబట్టి ప్రతి పని స్వార్థం కోసం చేస్తాడు. పూజ చేస్తాడు, ఎలా చేస్తాడు? స్వార్థబుద్ధితో చేయడు, తన ప్రయోజనం కోసం. దేవుడి మీద ప్రేమ ఎవడుకుందండి? దేవుడి మీద ప్రేమ, ఇప్పుడు తిరుపతి వెళ్ళిపోతున్నారు బస్సులు ఎక్కి కార్లు ఎక్కి, దేవుడి మీద ప్రేమ అది? దేవుడి మీద ప్రేమ కాదు అది, తమ కోరికలు తీరడం కోసం వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రతి పని స్వార్థబుద్ధితో చేయుట, దానివల్ల ఏమవుతుంది? మమ అహం బాగా గట్టిపడతాయి, బలపడతాయి. ఈ మమకార అహంకారములను విడిచిపెడితే కానీ మోక్షం రాదు, ఎందుకంటే అవే బంధము. మమ అహం అదే బంధము. ఇప్పుడు తేనెటీగ తొట్ట తయారు చేస్తుంది, తయారు చేసి దాంట్లో బంధింపబడుతుంది. మనుషులు ఇల్లు కట్టుకుంటారు, కట్టుకుని దాంట్లో బంధింపబడతారు. సో అలాగే, సో మమ అనుకుని దేన్ని దేన్ని మమ అనుకుంటున్నాడో దాంట్లో బద్ధుడవుతాడు. అహం అనుకుని దేహంలో బద్ధుడైపోతాడు. అది అహంకార మమకారములే బంధము. ఇవి ఎలా పోతాయి? తేలిగ్గా పోవు, చాలా బలంగా ఉంటాయి. అవి పోయే ఉపాయం ఏమిటంటే, కర్మ చేసి అహంకార మమకారములు లేని విధంగా కర్మను చేయాలి, అప్పుడది పోతాయి, క్రమంగా పోతాయి. కాబట్టి ఒక నిత్యకర్మలో సంగమును విడిచిపెట్టి, అంటే నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టి, ఫలమును విడిచిపెట్టి, అంటే మమకారము మమ ఫలం అనే మమకారాన్ని విడిచిపెట్టి ఆ నిత్యకర్మను చేస్తూ ఉన్నట్లయితే, వారి అంతఃకరణలో నాది నేను, నాది నేను అనే ధోరణి క్రమంగా పలచబడి ఓ స్టేజ్ వచ్చేప్పుడు పూర్తిగా పోతుంది. నాది ఉండదు, నేనే ఉండదు, నేను ఉండదు, కర్మ ఉంటుంది, నాది ఉండదు, నేను ఉండదు, ఆ స్థితి వస్తుంది. అప్పుడు వాడికి తన స్వరూపము గురించి తాను తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడో తెలుసిన, ఇప్పుడు ఆత్మ అకర్త అని తెలుసుకుంటాడు. భగవద్గీతలో ఆత్మజ్ఞానం అనగా ఒక్కటే మాట, ఒక్క మాటలో చెప్పచ్చు, ఏమిటంటే ఆత్మ అకర్త. ఇగో దానికే నైష్కర్మ్యము అని పేరు, ఆత్మ అకర్త. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందా, ఆకాశం తిరుగుతోందా? ఫ్యాన్ తిరుగుతోంది, ఆకాశంలో తిరుగుతోంది, కానీ ఆకాశం తిరుగుటలేదు. గాలి తిరుగుతోంది, ఆకాశం తిరుగుటలేదు.
ఫ్యాన్ తిరుగుతోంది, గాలి తిరుగుతోంది, ఆకాశం మటుకు తిరుగుటలేదు. కానీ ఫ్యాను గాలి ఆకాశంలోనే ఉన్నాయి. అలాగే దేహము మనస్సు చెలిస్తున్నాయి, కదులుతున్నాయి. ఆ కదలికలకే కర్మ అని పేరు. అంటే ఒక క్రమబద్ధంగా ఈ దేహము మనస్సు కదిలినట్లయితే, అంటే మనస్సు సంకల్పిస్తుంది, వాక్కు మంత్రం చెప్తుంది, చేతులు హోమం చేస్తాయి. చూడండి, ఒక క్రమబద్ధంగా మనస్సు, వాక్కు, చేష్ట, దేహము అంటే కర్మేంద్రియములు ఒక క్రమబద్ధంగా అవి కదులుతూ ఉంటాయి. దానికే కర్మ అని పేరు. అవి కదులుతూనే ఉంటాయి. కానీ నేను ఆకాశము వంటి నిష్క్రియుడను, నిష్కర్మ అహం, నా యందు కర్మ లేదు, నాది కర్మ నాకేమీ లేదు, నిష్క్రియ. అంటే మరి వీడికి మరి కర్మ ఉంది కదా అంటే లేదు వాడి యందు, వాడి యందు కర్మ లేదు. వాడు ఏం చేశాడంటే ఈ కర్మ నాది అని నెత్తిని పెట్టుకున్నాడు. ఒక ఆయన రైలు ఎక్కాడు, రాత్రి 1 గంటకి బెర్త్ మీద పడుకున్నాడు, పై బెర్త్ మీద. ఈ రైలు విజయవాడలో ఆగింది. ఎప్పుడూ 1 గంటకి వెళ్తాయి రైళ్ళు అన్నీ, విజయవాడ 1 గంటకి వెళ్తాయి, 1 గంట 2 వల్ల వెళ్తాయి. పొగలు విజయవాడ ఏది వెళ్ళదు. పొగలు విజయవాడ పొగలు చూడడానికి ఏమీ లేదు. విజయవాడ అంటే రాత్రే నాకు తెలిసి. సో ఎవడో ఎక్కాడు ఆ రైల్లోకి, ఒక ట్రంక్ పెట్టేసుకుని ఎక్కాడు. ఆ ట్రంక్ పెట్టి కింద బెర్త అడుగుని తోశాడు. వాడు కింద బెర్త మీద పడుకున్నాడు. వీడు నిద్ర లేచేపటికి వాడు లేడు, వాడు వెళ్ళిపోయాడు. నెల్లూరులో దిగేశాడు వాడు. వీడు సూళ్ళూరుపేటలో నిద్ర లేచాడు. చెన్నై వెళ్తోంది ట్రైను. వీడు ఇంక చెన్నై వస్తుంటే దిగాడు. దిగి ఇలా కాళ్ళు కింద కూర్చుంటే కాళ్ళకి ట్రంక్ పెట్టి తగిలింది. అదేమిటి వీడు రాత్రి విజయవాడలో ఇవి పెట్టి వేసుకుని ఎక్కాడే, చూశాడు ఈయన. వాళ్ళు లేడు మనిషి, చెన్నై వచ్చింది. ఇప్పుడు వీడు ఏం చేయాలి, ఈ పెట్టికి నాది కాదు అని వెళ్ళిపోవాలా? ఆ పెట్టి వాడిది కాదు కదా, ఆ పెట్టి తీసుకున్నాడు, వెళ్ళాడు. ఆ పెట్టెలో శవం ఉంది. వీడిని హంతకుడని జైల్లో పెట్టారు. వీడు అంటాడు ఆ పెట్టి నాది కాదండి అంటాడు. మరి అక్కడ నాది అని చెప్పేందుకు నువ్వు? అక్కడ నాది అన్నావు కదా. అక్కడ ఆ పెట్టికి అక్కడ ఏమవుతుందంటే ఆ గేటు దగ్గర క్లర్క్ ఈ పెట్టి బరువు ఎక్కువ ఉంది, నువ్వు లగేజ్ కట్టేవారు అడిగాడు. కట్టలేదంటే వాడు పెనాల్టీ వేసి 30 రూపాయలు. లగేజ్ కడితే 3 రూపాయలు, పెనాల్టీతో పాటు 30 రూపాయలు. ఆ రోజుల్లో 30 రూపాయలు తీసిచ్చి రిసీట్ కూడా పుచ్చుకున్నాడు తన పేరు రాయించి. దాని ఆ రిసీట్ కాపీ వాడి దగ్గర ఉంది. వాడు కోర్టులో ఆ కాపీ ప్రజెంట్ చేసి ఈ పెట్టి వీటిదే అని రిసీట్ లగేజ్ కూడా కట్టాడు చూడండి అని చూపించారు. ఆఖరికి జడ్జి గారు వీడు హంతకుడిని తీర్పిచ్చారు. వీడు జైల్లో కూర్చున్నాడు. వెళ్ళి నేను హంతకుడిని కాదు అంటాడు. నువ్వు హంతకుడివి కాదు అంటే మరి హంతకుడు అయినట్టుగా అక్కడ నువ్వేగా చెప్పావు ఆ పెట్టిన ఆదన్నావు, దానికి లగేజీ కట్టావు. నేను నాది కాంది నేను నాదనుకున్నాను. ఎప్పుడైతే నాది కాంది నాదనుకున్నాడో బుద్ధుడైనాడు. జైల్లో పడ్డాడు. వెళ్ళి మన పనేది, మనం అలా సంసారం అనే జైల్లో బుద్ధులమైనాము. ఎందుకని ఈ కర్మ ఫలము నాది కాదు, ఈ కర్మను కర్తను నేను కాను అనే సత్యం తెలుసుకోకుండా ఈ కర్మఫలం నాదే, ఈ కర్మకు కర్తను నేనే అని వీడు అనుకోబట్టి వీడు సంసారంలో బంధింపబడుతూ ఉన్నాడు. అయితే కొంతమంది అంటారు మా గురువుగారు కర్మఫలం కోరుకుని చేసుకోమని చెప్పారండి, మా గురువుగారు నేనే కర్తనని చెప్పారండి అంటాడు. నీకు నీకు గురువు ఒకడు, నీకు నీ తెలివితేటలకి గురువు ఒకడు. నీ గురువు నీకంటే బుద్ధిమంతుడేమీ కాదు. మరి నేను గురువు పెట్టుకున్నా, నువ్వు మూర్ఖుడో కనుక ఆ వాడిని గురువుగా పెట్టుకున్నావు నువ్వు. అంధేనైవ నీయమానాహ యథాంతాహ. మళ్ళీ నీకు గురువు ఒకడు తక్కువయాడు. ఆ గురువు అలాంటి వాళ్ళు వీడి ముఖం చూస్తే తెలుస్తుంది. కాబట్టి నీ స్వరూపమునందు కర్మ లేదు, కర్మ ఫలము నీది కాదు. అంటే ఇంకేముంది, నాకు కర్మ లేకపోతే ఇంకా నేను నిష్కర్మనయ్యాను. అదే దట్ ఈస్ ది ట్రూత్. నిష్క్రియం ఆత్మానం,
ఆత్మస్వరూపమునందు క్రియా సంబంధము లేదు. క్రియా సంబంధం రెండు రకాలు, మమ ఫలం అహం కర్త, ఇది క్రియా సంబంధం. కాదని మరి సంకల్పంలో సంకల్పం ఉంటే అది కర్మబంధానికి సంబంధించిన విషయం, కర్మబంధమునకు సంబంధించి ఉంటుంది సంకల్పం. నువ్వు ఫలమును కోరి కర్తృత్వ భావనతో కర్మను చేస్తే అది సంసార బంధానికి సంబంధించిన సమాచారం, అది అది సంసారం, అది దాంట్లో అలాగే ఉంటుంది. నువ్వు నిష్క్రియమైన ఆత్మతత్వమును తెలుసుకునవలెను. తర్వాత దేహాభిమానము, దేహం ఇప్పుడు పుట్టుక దేనికి ఉంటుంది, దేహానికి ఉంటుంది. పుట్టిన దేహము పరిచ్ఛిన్నముగా ఉంటుంది, పరిచ్ఛిన్నమై ఉండుట అంటే ఒకనొక రూపమును కలిగి ఉండుట, అస్థి ఒకనొక రూపమును కలిగి ఉండుట. అది దేనికి, ఆ ధర్మం లేనిది దేహముది. పెరుగుతుంది, ఆ ధర్మం లేనిది దేహాంది. తర్వాత క్షీణిస్తోంది, ఆ ధర్మం లేనిది దేహాంది. పోతుంది చాలు, దేంది దేహాంది, నా ఎందు లేవు. దేహం పుట్టింది, దేహం పోతుంది. దేహం పెరిగింది, దేహం క్షీణిస్తుంది. దేహం కొంతకాలం ఆరోగ్య, దేహానికి రోగం వచ్చింది, దేహానికి ఆరోగ్యం వచ్చింది. ఇవన్నీ కూడా దేహమునకే ఉంటాయి తప్ప నా ఎందు ఉండవు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఈ దేహమునందల వికారములు, వికారములు అంటే పుట్టుక చావు, పెరుగుట క్షీణించుట, రోగము ఆరోగ్యము, ఆకలి దప్పిక, తిండి తిప్పలు, ఇవన్నీ కూడా దేహానికి ఉంటాయి, నాకేవీ లేవు. అది మోక్షం అంటే అది. ఈ మోక్షము తెలుసుకొనుట ద్వారా, తెలుసుకొనుట అంటే ది వే యు ఫీల్ అండ్ థింక్ దాన్ని తెలుసుకొనుట అని అంటారు. ది వే యు ఫీల్ అండ్ థింక్, మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏ రకంగా భావిస్తున్నారు. ఫీల్ అంటే భావన, ఆలోచన కంటే కొంచెం లోతు ఎక్కువ దానికి, భావనకి. మీరు ఏ రకంగా భావిస్తున్నారు, ఏ రకంగా ఆలోచిస్తున్నారు, భావనని బట్టి ఆలోచన ఉంటుంది. నేను అడుగుతాను కొంతమందిని, నేను ముసలివాడిని అని మీరు ఆలోచిస్తున్నారా, ఆ రకంగా మీరు భావిస్తున్నారా? అలా భావించారనుకోండి దానికి తగ్గట్టుగానే ఆలోచిస్తారు, భావనకి తగ్గట్టే ఆలోచనలు ఉంటాయి. సో ఒక ఆమె అలా పప్పు ముద్దలో కుర్చీలో కూర్చుని ఉన్నారు, పప్పు ముద్దే. నేను అన్నాను మాట వరుసకి, మీరు మనోలా అనుకోకుండా మీకు డయాబెటీస్ ఉందా అని అడిగాను. ఉంది అని చెప్పారు. ఎప్పుడు వచ్చింది, 10 ఏళ్ల క్రితం వచ్చింది. మరి ఏం చేస్తున్నారు, పిల్లు వేసుకుంటున్నాను. తప్పు పని చేస్తున్నారు మీరు అని చెప్పాను నేను. నాకు చెప్పవలసిన అవసరం లేదు, చెప్తే నా మీద కోప్పడే అవకాశం కూడా ఉంది. అయినా కూడా రిస్క్ తీసుకుని చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారు. ఏముంది తప్పేం చేస్తున్నానండి, ఏం చేయడం ఏంటంటే అలా కుర్చీలో కూర్చుని ఉంటారు అస్తమానం. అవునండి, నేను పెద్ద వయసు వచ్చేసింది, నాకు రోగం కాబట్టి కుర్చీలో కూర్చుంటున్నాను. చూడండి, పెద్ద వయసు వచ్చింది, రోగం కాబట్టి కుర్చీలో కూర్చోవట్లేదు. మీరు కుర్చీలో కూర్చుంటున్నారు కాబట్టి అవి వచ్చాయి. తర్వాత దేహానికి వస్తుంది పెద్ద వయస్సు, మీకు కాదు. కాబట్టి నేను ముసలిని అనే భావన, అనే ఫీలింగ్ మీరు పెట్టుకోకూడదు. ఎలా ఉండాలి, నేను ఉన్నాను, ఉండుట తెలియట నా ధర్మం, సత్ చిత్ అది నా స్వరూపం. నేను ఉన్నాను తెలియచున్నాను అది నా స్వరూపం, ముసలి నా స్వరూపం కాదు. కాబట్టి నేను ముదుసలిని అనే ఆలోచన, అనే భావము నాకు ఉండదు. నేను ముదుసలిని అనే భావం నాకు ఉండదు, కాబట్టి దానికి తగ్గ ఆలోచన నేను చేయను. నేను ముదుసలిని అని ఉందనుకోండి, వెంటనే అరే ఒక కర్ర కొనుక్కురారా అని చెప్తారు. వాడు కర్ర కొనుక్కొస్తారు, మీరు అది పట్టుకుని నడుస్తారు. నౌ యు ఆర్ ఎన్ ఓల్డ్ మ్యాన్, నౌ సర్టన్లీ ఎన్ ఓల్డ్ మ్యాన్. భావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ విమానం ఎక్కేప్పుడు వాడు అడుగుతాడు, నీకు వీల్ చైర్ కావాలా అని అడుగుతాడు. అడిగితే అవును కదా, నేను రోగిష్టివాడిని కదా, మరి ముసలాన్ని రోగిష్టివాడిని కావాలి అంటాడు వీడు.
ఇప్పుడు వాడు ముసలాడు రోగిష్ఠవాడు ఎందుకు అయ్యాడో తెలుసిన, భావాన్ని బట్టి అయ్యాడు. నేను ఏదో చేతస్థంగా చెప్తున్నాను, దాన్ని మీరు ఎంతవరకు గ్రహిస్తారు అన్నది నేను ఎంత బాగా చెప్పగలుగుతాను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. జనులు జరామరణమిచ్చంత, జనులు ముసలితనాన్ని కోరుకుంటారు. ఎలా కోరుకుంటారు? నేను ముసలివాడిని అయిపోయాను, ఏ పని మనుషులు చూడండిరా, ఇల్లు నేను తుడుచుకోలేను, ముసలాడిని అయిపోయాను కదా, అయితే ముసలిగాన్ని అయిపోయాను కదా, పని మనుషులు చూడండి, పని మనిషి ఆరోగ్యంగా ఉంటుంది, ఈయన ఆరోగ్యం దిగజారిపోతుంది. ఈ చెత్త కలెక్ట్ చేసి వాడు వచ్చాడు, ఏ చెత్త అనో క్యాక్కే వేశాడు. నేను ఈ కార్నర్లో ఉన్నాను, వాడు ఆ కార్నర్లో ఉన్నాడు, నేను గబ్బ 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 నడుచుకుంటూ వెళ్ళి ఆ చెత్త అతనికి ఇచ్చా. అంటే ఒక అమ్మగారు అన్నారు, స్వామీజీ మీరు అంత దూరం నడవక్కర్లేదు, అతనే వచ్చి తీసుకుంటాడు, అప్పుడు అతనే ఆరోగ్యంగా ఉంటాడు, మనం రోగిష్ట వాళ్ళం అయిపోతామని చెప్పారు. నేను ఆరోగ్యంగా ఉండడం నాకు కావాలి, అందుగురించి చెక్క 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 నడిచి వెళ్ళాను. వాడు పనివాడు కదా, వాడే వస్తాడు కదా అని నేను పప్పు ముద్దలో కూర్చున్నాను అనుకోండి, రోగిష్టవాడిని అయిపోతాను. భావన భావనని బట్టి ఉంటుంది. జరామరణం ఇచ్చింత, నేను చచ్చిపోతాను, చచ్చిపోయే లోపల గోదానం చేయాలి, వీడు చచ్చిపోవడం ఖాయం, గోదానం చేసే చచ్చిపోతాడు. గోదానం దారిని గోదానం ఉంటుంది, గోవుల్ని మనమేం దానం చేస్తాం, మనమేం సృష్టించామా గోవుల్ని, వాళ్ళకి ఎవరో గోవు కావాల్సి వస్తే మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, అదేమీ తప్పు కాదు. దానికోసం మళ్ళీ దానం, దాంట్లో దానం ఏమిటి, మనం సృష్టించలేదు, సరే వేరే టాపిక్. కాబట్టి నేను నా స్వరూపంలో పుట్టుక చావు, ఆకలి దప్పిక, యవ్వనము వృద్ధాప్యము, సుఖము దుఃఖము మొదలైన వికారములేవి కూడా లేవు. నేను ఉన్నాను, తెలియచున్నాను, ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్. ఇప్పుడు మీరు యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్, యు ఫీల్ యువర్ సెల్ఫ్. మీరు మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఉన్నాను, తెలుస్తోంది అనే ఫీలింగ్ ఉంటుంది, అదే మీ ట్రూత్. నేను ముసలోని అనే ఫీలింగ్ మీకుందా? లేదుగా, అది మీరు తెచ్చిపెట్టుకుంటే అవుతారు. కాబట్టి మనుష్యులు రోగాన్ని తెచ్చిపెట్టుకుంటారు, నాకు రోగం వచ్చేస్తుంది, నేను పని చేసుకోలేను, పని మనిషిని చూడండి, ఇంక పని చేసుకోలేని తనం వచ్చేస్తుంది, నేను ఇల్లు తుడుచుకోలేను, ఎవరైనా తుడవండి, ఇంక ఇల్లు తుడవలేని దుస్థితి వచ్చేస్తుంది, నేను వండుకోలేను వంటలక్కని పెట్టండి, ఇంక వండుకునే సామర్థ్యం కోల్పోతారు, నేను పెద్దవాడిని అయిపోయాను, కదలలేకుండా అయిపోతాడు, నేను ఎప్పుడో చచ్చిపోతాడు. జరామరణం ఇచ్చంత, గౌడపాదాచార్యులు అన్నారు. దీన్ని మీరు యు థింక్ అబౌట్ ఇట్, యు కాంటెంప్లేట్ అపాన్ దాట్. ఎవరికి వాళ్ళు కాంటెంప్లేట్ చేయాలి, నేను ఈ ధోరణిని విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుంది, అది ఎవరికి వాళ్ళు కాంటెంప్లేట్ చేసి చూసుకోవాలి. నేనేమంటున్నానంటే, మీరు ఈ పిచ్చి ధోరణిని విడిచిపెట్టేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏదో శరీరానికి ఉండేది ఏదో ఉంటుంది, అది పోతుందని నేను ఇప్పుడు శరీరం యవ్వనంగా తయారవుతుంది, మీరేమో జల్సారాయుడు మళ్ళీ అవ్వచ్చు అని నేను అంటలేదు, అది ప్రకృతి విరుద్ధం. ప్రకృతి, మీరు ప్రకృతి విషయాన్ని ఐడెంటిఫై కాకుండా మీ భావన హౌ యు ఫీల్ అండ్ మీ థాట్ హౌ యు థింక్ ఆ లెవెల్లో మీరు మందు వేయాలి, దానికి జ్ఞానం అనే మందు వేయాలి, అప్పుడు యాక్షన్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి, సంసారం నడుస్తూ ఉంటుంది, మీరు విశ్రాంతిగా ఆత్మనిష్ఠులుగా ఉండగలుగుతారు. దీనికి ఆత్మ అని పేరు, ఆత్మస్వరూపం చెప్పాను. ఇటువంటి ఆత్మను నిష్క్రియమాత్మానం అంటే చావు పుట్టుకలు మొదలైన వికారములేమీ లేనిది, మమకార అహంకారములకు అతీతమైనది, క్రియా సంబంధము ఏ విధంగానూ లేనిది ఆత్మ, అది నా స్వరూపము అని తనను ఆ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మానం ఆత్మత్వేన సంబుద్ధ. ఆత్మ నిష్క్రియము
అలా ఆత్మనిష్క్రియము అలాగా తెలుసుకోవడం. ఆత్మనిష్క్రియము, ఆ ఆఫీసర్ లంచం పుచ్చుకోడు. మరి నీ మాట ఏమిటి? నేను అప్పుడప్పుడు పుచ్చుకుంటాను. అలా కాదు, ఆత్మనిష్క్రియము అని అలా కాదు. బ్రహ్మ అని బ్రహ్మను దూరం పెట్టి ఆత్మ అలాగా తెలుసుకోవటం. ఆత్మత్వ ఆత్మానము ఆత్మత్వేన సంబుద్ధ. నేను నిష్క్రియుడను, నాకు జన్మ లేదు, నాకు చావు లేదు, నాకు రోగము లేదు. రోగమైనా దేహానికే, ఆరోగ్యమైనా దేహానికే. నేను సచ్చిత్ స్వరూపుడను అని ఆ విధముగా తనను తాను కరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఈ కర్మబంధం నుంచి వాడు బయటపడిపోతాడు. కర్మబంధము అనగానేమి? ఆ నైష్కర్మ్యము. దీన్ని కొద్దిగా ఇంకొంచెం వ్యాఖ్యానం చేసి నేను దాన్ని ముగిస్తాను. మళ్ళీ క్లాస్లో ఆ శ్లోకం పూర్తవుతుంది. ఈ క్లాసు ఇక్కడతోటి ఆపుతున్నాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతిశాంతిశాంతిః. ఓం త్ర్యంబకం యజామహే స్కంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్యతే. త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః.